విశాఖపట్నం నుండి తెలంగాణ రాష్ట్రానికి లారీలో అక్రమంగా తరలిస్తున్న 39,25,000 రూపాయల విలువైన 325 కేజీల గంజాయిని అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంగా టూల్ బాక్స్లో దాచి ఉంచిన గంజాయిని పోలీసులు గుర్తించి లారీని స్టేషన్కు తరలించారు. లారీలో ఉన్న డ్రైవర్ను క్లీనర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో లారీకి పైలట్గా వెళ్తున్న ఒక కారు ఉందని తెలియడంతో వివరాలు సేకరించి కారు మరియు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న గంజాయి ఎక్కడి నుండి ఎక్కడికి రవాణా అవుతుంది అనే విషయాలను విచారిస్తున్నామని, దీనికి మరికొంతమంది ఉన్నారని, వారి వివరాలు కూడా సేకరించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఓకే చాలు సత్యబాబు ఫోటో తీసుకో మంచిగా తీసేట్టు ముందుకు వేసుకోమా మోటర్ నేను సాయంత్రం జీలుగుబుల్లి స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐగారు వెహికల్ చెకింగ్ చేస్తామంటే గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి లారీని పట్టుకోవడం జరిగింది. ఈ లారీలో 225 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. వర్త్ 39,25,000. దీనిలో ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం, సుద్దల సాయి కృష్ణ కొల్లి సురేష్ అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో లారీని సీజ్ చేశాము. అలానే దీనికి పైలట్గా వ్యవహరిస్తున్నటువంటి సుక్ డిజైర్ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని ఇవాళ రిమాండ్ చేసినాం. ఇంకా కొంతమంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయవలసింది.